హాయ్ అండి, ముసుద వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో బర్ఫీ చేయడం ఎలాగో తెలుసుకుందామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఒక కాయను తీసుకొని పైన బ్లాక్ అంతా తీసేసుకోవాలండి. కొబ్బరికి తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు అండి, ఒక టీ స్పూన్ 2 టీ స్పూన్లు. అలాగా తీసి ఒక కప్పు చేసి పెట్టుకున్నాను. ఈ కప్పుతో నేను చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు ఉంచుకొని అందులో ఒక 1/4 కప్పు పాలు వేసుకోవాలి. ఈ పాలల్లో కప్పు దాకా కొబ్బరి పేస్టును వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకుంటూ మీడియం సైజు మంట పెట్టుకొని పాలంతా ఎగిరిపోయేంత వరకు వేపుకుంటూ ఉండాలండి. దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే నల్లగా వచ్చేస్తుంది కొబ్బరి. ఇప్పుడు అందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. బాగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేసుకోవాలి పంచదార. వేసుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసి మంట సిమ్లో పెట్టుకొని వేపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన బౌల్లోకి నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరిని బాగా ఎట్లాగా చేస్తే ఉండల్లాగా వచ్చేటట్టు చేసుకోవాలండి. బాండిల్కి అంటుకోకుండా కొబ్బరి వచ్చేస్తుంది. మరి ఎక్కువసేపు వేగనేయద్దు, గట్టిగా అయిపోతాయి లడ్లు. ఇప్పుడు వేగిపోయింది, ఇప్పుడు తీసి ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకొని ఇలాగా మొత్తం సెట్ చేసుకుందాము పచ్చాలుగా. ఇప్పుడు మీకు 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి. తీసుకొని మీకు ఏ టైపు కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకొని వేయించిన జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.